ఈ రోజు మానకొండు నియోజకవర్గంలో రసమయ్య బాలకిషన్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అట్లాంటి వాళ్లకు అవసరం లేకుండా 100,16 రూపాయలు ఇచ్చినటువంటి సర్కారు, మనం ఇచ్చుకున్నాం కదా ఆడబిడ్డల కోసం, ఈ 100,00 రూపాయలకి ఇది ఒక్కటి చాలదా అవ్వ? ఏం చేసిండు కేసీఆర్ అని ఒక యుగ పోసుకుంటా చెప్తా ఉన్నారు. ఇది ఒక్కటి చాలదా? మరి లగ్గమైతే చేసినాం, ఆ పిల్లని అత్తగారి ఇంటికి పంపించినాం, ఓ ఏడాది అయింది, ఆ పిల్ల గర్భవతి అయింది, మళ్ళా అల్లుడు అత్త ఫోన్ చేస్తాడు, అత్త తొలసూరు కాన్పు నువ్వే తీసుకోవాలి అని కూడా చేసిన వాళ్ళు ఎవరు లేరు కథ. మళ్ళా అత్త ముఖంలో దిగులేనే, మళ్ళా అమ్మగారు మళ్ళా పరిచయం అయిపోయింది. ఇన్నొద్దుల దినాలా ఎనకటంటే ఇవులనే పురుడు వస్తువులు, ఇలా కావాలంటే ప్రైవేట్ దవాఖాన తీసుకోపోవాలి, ప్రైవేట్ దవాఖాన తీసుకోపోతే పోంగ మంచిగా పోతాం, లోపలికి పోతుంది, డాక్టర్ అమ్మ యూతలు కత్తది, అరే కొద్దిగా ఆలస్యం అయితే పిల్ల బాణం పోయేటట్టు అయిపోయింది అమ్మా, మొత్తము కడుపులో మెడకే పేగులు మెడకేసుకొని పుట్టిండు, కడుపులో అడ్డం తిరిగిండు, ఆపరేషన్ చెయ్యాలి, ఇక రేపు 400,000 యాడికేది ఇస్తాం, ఈత పోతాం, భక్తితో మన ఉంటే ఉంటది. మరి గిసొంటోళ్ళ కోసం ఆలోచించుకొని వాళ్ళ గురించి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు తల్లులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆడపిల్లలను తీసుకొచ్చి అంగన్వాడీలో పేరు రాయించుకొని వాళ్ళకి దినాంకోడి గుడ్డు గిలాసుడు పాలు వేడివేడి బువ పెట్టుకొని నెల నెలలు సూదు లేపించుకొని వాళ్ళకు గోళీలు ఇచ్చుకుంటా 9 నెలలు కాగానే దవాఖాన తీసుకుపోయి షేరీకి చేసి మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000, పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని చెద్దరి తుడుచుకొని తువాల రుద్దుకొని సబ్బు అద్దుకొని నూనె అవ్వగ్ర సీరలు తొట్టెలు బొమ్మకు 2 తొట్టెలు అసలు గిల్ చాలదా అవ్వ? మా ఆడబిడ్డలు ఎవరన్నా మర్చిపోతారా కేసీఆర్? ఏం దేవుడమ్మా ఆయన ఎట్లా ఆలోచించిండో కానీ ఆడబిడ్డల గురించి ఇంత సక్కదనంగా మనం ఆలోచించి గిన్ని చేస్తా ఉన్నాడు. మరి గిన్ని చేసిన కేసీఆర్